సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్తున్న వాహనాలతో విజయవాడ హైవేపై భారీ రద్దీ నెలకొంది. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా యాక్సిడెంట్లు జరిగే ఛాన్స్ ఉండడంతో వాహనదారులు అలర్ట్గా ఉండాలని పోలీసులు చెబుతున్నారు. హైవేపై వెహికల్స్ను అప్రమత్తం చేస్తున్న చిట్యాల మండల పరిధిలోనే 20కి పైగా యాక్సిడెంట్లు జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. హైవేపై మరింత జాగ్రత్తతో వెళ్లాలని సూచిస్తున్న పోలీసులతో మరిన్ని డీటెయిల్స్ శేఖర్ అందిస్తారు. పండుగకు ఆంధ్రప్రదేశ్లో అంగరంగ వైభవంగా అక్కడ సెలబ్రేట్ చేస్తారు. దానిలో భాగంగా పెద్ద ఎత్తున హైదరాబాద్లో ఉన్న వాళ్ళంతా కూడా ఏపీకి తరలిపోతుంటారు. పెద్ద ఎత్తున జాతీయ రహదారిలో రద్దీగా అనిపిస్తుంది. మనం ఇప్పుడు ప్రస్తుతం చిట్యాల సెంటర్లో ఉన్నాం. ఇక్కడ కంటిన్యూస్గా వెహికల్స్ వస్తూనే ఉన్నాయి. ఓవైపు పోలీసులు కూడా గస్తీ నిర్వహిస్తూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు వాహనాలను పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడైనా వాహనాలు కనుక ఆగిపోతే మాత్రం వాళ్ళకు సంబంధించి క్రెయిన్లను అదేవిధంగా సహాయక సిబ్బందిని కూడా ఎప్పటికప్పుడు ఏర్పాటు చేసుకున్నారు. ఆ వాహనాలను పక్కకు తప్పించి ట్రాఫిక్ని క్లియర్ చేసే పనిలో పడ్డారు. ప్రస్తుతం ఇక్కడ చిట్యాల సెంటర్లో ఉన్నాము. ఇక్కడ ఎస్ఐ గారు ఉన్నారు సార్, మాట్లాడదాం చెప్పండి. ఈ రద్దీ బాగా ఉన్నది కదా, ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు? మరి ఈ సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ నుంచి మన ఆంధ్రాకు బాగా టూ వీలర్స్ కానీ బస్సులు అండ్ ఫోర్ వీలర్స్ బాగా ఎక్కువ రద్దీగా పోతున్నాయి. సో మా గౌరవ ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఎలాంటి ఇన్సిడెంట్ జరగకుండా, ఎలాంటి రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండడానికి మేము ప్రతి జంక్షన్ దగ్గర ఒక మా ఫోర్స్ని పెట్టుకున్నాము. అదేవిధంగా మన మెకానికల్ బ్రేక్ డౌన్ కానీ ఇలా జరిగితే ట్రాఫిక్ జామ్ కాకుండా టోయింగ్ వెహికల్స్ అండ్ క్రెయిన్స్ కూడా పెట్టుకొని ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రయాణికులకి చూసుకోవడం జరుగుతుంది. నిన్న అంటే ఒకటి జరిగింది, కారుకు సంబంధించి అకస్మాత్తుగా మంటలు వచ్చిన దాదాపు ట్రాఫిక్ జామ్ అయింది. ఆ టైంలో మళ్ళీ మీ సిబ్బంది ఎవరన్నా అప్రమత్తంగా ఉండి ఆ వెహికల్ని పక్కకు తప్పించే ప్రయత్నం చేసినా ఎట్లా ఉండే? ఎస్, మాకు ఇన్ఫర్మేషన్ రాగానే మా సిబ్బందిని పంపించేసి అదేవిధంగా ఫైర్ ఇంజన్ కూడా ఇంటిమేట్ చేసేసి అక్కడ ఫైర్ మండలం ఏర్పడడం జరిగింది. అదేవిధంగా మేము కూడా వాళ్ళ వెహికల్ని పక్క పెట్టించేసి ఎవరికి ఇబ్బంది కలగకుండా ఎలాంటి ఇష్యూ జరగకుండా చూసుకోవడం జరిగింది. చాలా వాహనాలు ఏపీకి తరలిపోతుంటే కొంతమంది డ్రైవర్లు నైటు అంటే ఈ రాత్రి ఎక్కువ పోతుంటాయి కదా, వాళ్ళకు ఒకవేళ నిద్ర మొత్తంలో ఏదైనా అకస్మాత్తుగా ఏదైనా జరిగే అవకాశం కూడా ఉంటుంది. అట్లాంటప్పుడు మీ టోల్ ప్లాజాకి సంబంధించి కానీ అక్కడి నుంచి కానీ ఏమైనా సమాచారాలు ఉంటాయా, లేకపోతే మీ గస్తీ ఎట్లా ఉంటుంది ఇక్కడ? ఎస్, ఎవరైనా ఇబ్బందికరంగా అనిపించేసి వెహికల్ ఏమైనా ఇబ్బందికరంగా పోతుందంటే వాళ్ళని కొంచెం మేము ముందే సజెస్ట్ చేయడం జరుగుతుంది. కొంచెం ఏమైనా ఇబ్బంది ఉంటే పక్క పెట్టుకొని కొంచెం రెస్ట్ తీసుకోవాలని పొమ్మడానికి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే చాలా దూరం పోవాల్సి వస్తుంటుంది, నిద్రమత్తులో ఏమైనా ఇన్సిడెంట్ జరగాలంటుంది కాబట్టి. సో వాళ్ళందరికీ కావాల్సిన సూచనలు అయితే ఇస్తూనే ఉన్నాం. ఇదే ట్రాఫిక్ మళ్ళీ ఎట్లా ఉంటుంది, ఎన్ని రోజుల పాటు ఉండే అవకాశం ఉంటుంది, మళ్ళీ రిటర్న్ ఎట్లా ఉంటుంది? ఇదే ట్రాఫిక్ వాళ్ళ ఉదయం వరకు ఉంటుంది అనుకుంటున్నాము. మళ్ళీ రిటర్న్ 16 నుంచి 17, 18 ఈ తారీఖులలో కూడా ఉంటుంది. సో దాన్ని కూడా ముందస్తుగా మేము జాగ్రత్తలు అన్నీ తీసుకుంటున్నాము. మొత్తానికి ఇక్కడ జాతీయ రహదారి నుంచే ప్రధానంగా కూడా ఏపీకి తరలిపోతుంటాయి వాహనాలు, దాంతో పెద్ద ఎత్తున రద్దీ అయితే కనిపిస్తున్నది. ఎప్పటికప్పుడు ట్రాఫిక్ని క్లియర్ చేయడంతో పాటు ఎక్కడైనా ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే మాత్రం వెంటనే అప్రమత్తం అవుతున్నామని చెప్పేసి కూడా పోలీసులు చెప్పుకొస్తున్నారు. ఒకసారి మనం చూడొచ్చు ఆ వెహికల్స్, అంటే మామూలుగా అయితే 20,000 నుంచి 25,000 వెహికల్స్ రెగ్యులర్గా ఈ రోడ్డు మీద పోతూ ఉంటాయని చెప్పేసి అక్కడ టోల్ ప్లాజా దగ్గర మేనేజ్మెంట్ చెప్పుకొస్తుంది. కానీ ఈ రోజు మాత్రం ఈ 2-3 రోజుల పాటు రోజుకు 50,000 నుంచి 60,000 వాహనాలు హైదరాబాద్ నుంచి ఏపీకి పోయే అవకాశం ఉంటుంది అని చెప్పేసి టోల్ ప్లాజాకి సంబంధించిన అధికారులు చెప్పుకొస్తున్నారు. మరోవైపు చాలామంది ఇక్కడ బాగా అంటే ఏపీకి సంబంధించి బాగా సెలబ్రేట్ చేసుకుంటుంటారు సంక్రాంతి పండుగ. అక్కడ ఏదైతే రేపు ఉదయం భోగి ఉంటుంది, తర్వాత మకర సంక్రాంతి, ఆ నెక్స్ట్ డే కనుమ పండుగ. అక్కడ హరినాద నృత్యాలతో పాటు ఏవైతే మొత్తం కూడా కోళ్ళ పందాలు కావచ్చు, అదేవిధంగా అక్కడ మంచి సాంస్కృతిక కార్యక్రమాలు, అదేవిధంగా ఎక్కువ కూడా కోళ్ళ పందాల మీదనే వాళ్ళు దృష్టి పెడతారు. సో ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ఓన్లీ ఏపీ వాళ్ళు వెళ్ళిపోవడంతో పాటు తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కూడా చాలామంది ఏపీలో సంక్రాంతి పండుగను సెలబ్రేట్ చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు, వాళ్ళు కూడా పోయే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ అందుకనే పెద్ద ఎత్తున మాత్రం వాహనాల రద్దీ అయితే జాతీయ రహదారి మీద కనిపిస్తుంది. నేషనల్ హైవేతో అధికారులతో పాటు నేషనల్ హైవే సిబ్బంది పోలీసులు సమన్వయంతో ఎప్పటికప్పుడు ట్రాఫిక్ని క్లియర్ చేసే పని, అదేవిధంగా ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే వెంటనే ఇక్కడే వెహికల్స్ పెట్టి వాటిని వెహికల్ని పక్కకు తప్పించే ప్రయత్నం మాత్రం చేస్తున్నామని చెప్పుకొస్తున్నారు. ఇది ట్రాఫిక్కు సంబంధించి అప్డేట్. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, విశిక్ష్ న్యూస్, నల్గొండ జిల్లా.